నమస్కారం ఈ రోజు 6వ తరగతి తెలుగు వాచకం ప్రథమ భాష నుండి 8వ పాఠం మనం నేర్చుకుంటున్నాం 6వ పాఠం పోతన బాల్యం గురించి నేర్చుకుందాం అయితే పోతన బాల్యాన్ని మనకి అందిస్తున్న వారు వానమామల వరదాచార్యులు ఈయన 16 ఆగస్టు 1912 లో ఈయన జన్మించడం జరిగింది 30 అక్టోబర్ 1984 లో ఈయన మరణించడం జరిగింది అయితే మనం పాఠం ప్రవేశికలోకి వచ్చినట్లయితే అసలు ఏముంటుంది పోతన బాల్యము ఎవరి పోతన అనుకుంటే పోతన అన్నదమ్ములు కలిసి ఉంటే రామలక్ష్మణులతో పోలుస్తారు అంటే తిప్పన పోతనలు కూడా రామలక్ష్మణులు అనేవారు అంటే తిప్పన పోతన ఇద్దరు అన్నదమ్ములు అన్నమాట అయితే అలా ఉండేవాళ్ళట వీళ్ళలో పోతనకు ఆటలు అంటే చాలా ఇష్టం బాల్యంలో అన్నదమ్ములిద్దరిని రామలక్ష్మణులని ఎందుకనే వాళ్ళు పోతన ఏ ఏ ఆటలు ఆడేవాడో అతన్ని చూసినటువంటి వాళ్ళు ఏమనుకునే వాళ్ళో వానమామల వరదాచార్యులు రాసినటువంటి ఈ పద్యాల్లో మనము అంటే భావాల్లో నేను భావమే చెబుతున్నాను వాటిలో మనం తెలుసుకుందాము అయితే తిక్కన పోతనలు ఇద్దరు అన్నదమ్ములట తిప్పన్నకు తమ్ముడంటే చాలా ప్రేమ ఉండేదన్నమాట తిప్పన్న తన తమ్ముడైనటువంటి పోతన మీద చూపేటటువంటి సోదర భావం ఏదైతే ఉంటుందో అది ఊర్లో అందరికి ఆదర్శంగా ఉండేది ఎందుకంటే అబ్బా తమ్ముడు అంటే తమ్ముడిని ఇలా చూసుకోవాలి అన్నంటే ఇలా ఉండాలి అని అనుకునేవాళ్ళు అనమాట అన్నంటే పోతనకి గౌరవం తమ్ముడంటే అన్నకి పంచ ప్రాణాలు తిప్పన్న ఏమో అన్నవుతాడు ఆ తిప్పన్న తమ్ముడెవరు పోతన అయితే ఈ విధంగా ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ కలిగి ఉండేవారు తనకెవరైనా గాని తినడానికి ఏదైనా ఇస్తే తమ్ముడికి ఇవ్వకుండా అస్సలు తినడు తిప్పన్న తమ్ముడిని ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం తాను అడ్డం వస్తాడు తమ్ముడి మీద ఈగ కూడా వాలనీయడు కొంచెం సేపు తమ్ముడు కనబడకపోతే వెతకడం మొదలు పెట్టేస్తాడు కనిపించేదాకా ఆందోళన పడతాడు ఇంకా తమ్ముడు కనిపించలేదు రాలేదు ఎక్కడికి వెళ్ళాడు ఏమైపోయింది అని తమ్ముడికి ఏమైనా అయిందా అని భయపడిపోతాడు తనకు ప్రాణంతో సమానమైన వస్తువైనా సరే తమ్ముడు అడిగితే వెంటనే ఇచ్చేస్తాడు తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా తమ్ముడిని తన పక్కనే పెట్టుకోవాలి కొట్లాట్లు అంటే ఏమిటో వాళ్ళకు అస్సలు తెలియదు ఆ అన్నదమ్ములు ఇద్దరు గొప్ప గుణాలు మంచి గుణాలు కలిగినటువంటి వారు మణులు రామ అంటే అలాంటి చక్కటి మణులు అంటే డైమండ్స్ లాంటి వాళ్ళు అనమాట అయితే రామలక్ష్మణులు లాంటి వారు రాముడు లక్ష్మణుడు ఎలా ఉంటారో మీకు అందరికీ తెలుసు కదా అలాగా పోతన తిప్పన్న పోతన్న కూడా ఉండేవాళ్ళు అనమాట తిప్పన్న ఏదైనా పద్యాన్ని చదువుతూ ఉంటే పోతన దానిని ఒక్కసారి వినంగానే అర్థం చేసుకుని దాంట్లో ఉన్న సారమంతా అంటే అందులో ఉన్న భావం అంతా చెప్పేసేవాడు అంత గొప్ప తెలివితేటలు కలవాడు పోతన అయితే పోతన ఆటలాడుతూ దుంకుతూ ఏగురుతూ ఉన్నప్పుడు కింద పడితే పట్టించుకోకుండా వెంటనే లేచి మళ్ళీ పరిగెత్తేవాడు పక్కనే ఉండే అల్లరి పిల్లలు అది చూసి అరే రా వృక్లాంటి ఏం పిల్లగాడా పడితే భూమి ముక్కలాయా అని అంటూ ఎగతాళిగా చెబుతుండేవాళ్ళు అనమాట ఆటల్లో ఆరితేరినవాడు అంతేకాకుండా చదువులో అతనికి అతనే సాటి కోట్లాటల్లో పిల్లలందరూ ఒక్కటైనా కానీ ఎదురించి నిలబడగలటువంటి శక్తివంతుడు ఎవరు పోతన తీయగా పాటలు పాడడంలో కోకిలకు పోతనకు పోటీ పెడితే పోతనే గెలుస్తాడట అంత చక్కగా పాడతాడట మొగమాటము భయము వెనకడుగు వేయడం అంటూ అస్సలు ఉండదు ప్రతి దాంట్లో తనే ఫస్ట్ కొంచెం కూడా బెరుకు భయము ఉండదు అన్నిట్లో ముందుకెళ్ళిపోతాడు అందరినీ అడిగేస్తాడు అన్ని గురి చూసి కొట్టాడంటే ఒక్క గోలి కూడా అక్కడ గుడి తప్పదన్నమాట పోటీ పడి బొంగరాన్ని అదే బొంగరం ఉంటుంది కదా ఆ బొంగరాన్ని ఇలా విసిరితే అదేంది వేటుకు వేటు ఇతరుల బొంగరాలన్నీ పటక్కు పటక్కుమని ఇరిగిపోయేవన్నమాట పందెం పెట్టుకుని పరిగెత్తాడంటే లేడి పిల్లోలే ఏ ఒక్కరికి చిక్కడు దాన్ని చూసి అది రా చిరతడు అసాధ్యుడు సుమా అని పోతనని అంటుండేవాళ్ళు అనమాట అట్లా అందరూ గుండెల మీద చేసుకొని ఆశ్చర్యపోతూ అంటారు వా ఇలాంటి వాడు నా మనకి బిడ్డడైతే ఎంత బాగుండను అని ప్రతి తల్లిదండ్రి అనుకునేవాళ్ళు అనమాట పోతనని చూసి కోతి వలె చెట్టు కొమ్మల కొనకొమ్మలకి ఎగుబాగుతాడు అంతేకాకుండా పక్షి వలే కిందకి దుంకుతాడు భూమి మీద కాలు ఒక్క క్షణం కూడా నిలవదు ఆ కాళ్ళలో పాదరసం ఉన్నదో ఏంటో పాదరసం కూడా ఎప్పుడు ఇటుటా ఉండదు పా మెలకలు తిన్నట్టు ఎక్కడ పడితే అక్కడ అటు అటు ఇటు ఇటు కదులుతూనే ఉంటుంది అన్నమాట పాదరసం నిలకడగా ఉండదు
అమ్మ గుడికి పోతా అంటే పోదనా బడికి పోకుండా అమ్మ వెంట గుడికి పోతా అంటాడు మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేస్తాడు అట్లా నమస్కారాలు చేసినప్పుడు కుడికాలు కూడా చూసుకోడు తన పరిసరాలను కుడి ఎడమ చూసుకోడు అయితే పరిసరాలను కూడా పట్టించుకోడు దేవునిపైనే దృష్టి పెట్టి అలాగే భక్తిగా నమస్కరిస్తాడట మరోవైపున పోతన మనసులో సాధు సజ్జనులను దర్శించాలనే కోరిక చాలా ఉండేదట హరికథలను పురాణాలను వినాలనే కోరిక ఇంత అల్లరి చేస్తూ కూడా ఇవన్నీ వింటారంటే చూడండి ఎంత గ్రేటో అయితే ఆ కోరిక కూడా మొదలైంది శివుని పాద పద్మాలను పూజించాలనే ఆసక్తి కూడా పెరగసాగిందంట చూసారా పిల్లలు పోతన చిన్నప్పుడు అంత అల్లరిగా తిరిగినా అంత కొట్ల అంటే అన్నిట్లో నేనే ముందు అన్ని నాకే కావాలి అన్నట్టుగా ఉన్నా కానీ పోతన చూడండి అతడికి ఆటల పట్ల అల్లరి పట్ల ఎంత శ్రద్ధ ఉన్నా ఎంత చేసినా కానీ మళ్ళీ చదువుకోవాలి అన్న కోరిక కూడా ఆయనకి ఎంతగా ఉందో చూడండి అలాగే భగవంతుడి మీద భక్తి ఎలా ఉందో చూడండి తర్వాత పెద్దవాళ్ళని మంచి మాటలు వినాలి పెద్దవాళ్ళు చెప్పింది వినాలి ఇలాంటివన్నీ చక్కని వినయ విధేయతలను నేర్చుకున్నాడు అన్నమాట అంటే ఇలా ఉండాలి పిల్లవాడంటే ఇలా ఉండాలి అని అనిపించుకునేటట్టుగా ఉన్నారు మరి పిల్లలు మీరు కూడా రేపటి నుంచి అలాగే ఉండాలనుకుంటారు కదా అల్లరి అల్లరి చేయాలి చదువు చదువు ఉండాలి ఆటలు ఆటల్లో ఉండాలి పాటలు పాటల్లో ఉండాలి అన్నిట్లో ఉండాలి అప్పుడే వాళ్ళు చురుకైన పిల్లలను పెంచుకుంటారు అందరి మెప్పు కూడా పొందుతారు ఓకేనా పోతన్న బాల్యం చాలా నచ్చింది కదా దీన్ని మీరు కూడా ఆదర్శంగా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాలతో మీ ముందుకి వస్తుంది మీ సుంత ఛానల్ థ్యాంక్ యూ ధన్యవాదాలు